కంటైనర్గా తీశారనమాట. అంటే మనకి హ్యాపీ డేస్ కానీ, అర్జున్ రెడ్డి కానీ, గులాబీ కానీ ఇలాంటి యూత్ ఎగ్జైటింగ్ మూవీస్ ఉంటాయి కదా, ఆ కోవకు చెందుతుంది సినిమా. అంటే తనకి ఆ లైఫ్లో బ్రేకప్ అయినప్పుడు తన 6 డేస్ 7 నైట్స్ ఎలా తను ఆవిష్కరించుకుంటే ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు, ఎలా పెయిన్లోంచి బయటకు వస్తాడు అనేది చాలా స్టైలిష్గా చాలా అర్బన్గా తీస్తారు. అంటే ఇంత అర్బన్ లైఫ్ స్టైల్ మూవీ తెలుగులో ఫస్ట్ టైం అనుకుంటాను నేను. అసలు ఆయన ఏజ్కి సినిమాకి అసలు ఆయన తీసిన అంటే అసలు షాక్. ఇంత మంచి స్టోరీ రాసుకొని చాలా బాగా తీసిన. చాలా సినిమాల్లో మనం చూస్తాం హీరోస్ అందరు 6 ప్యాక్లు 8 ప్యాక్లు, ఈ సినిమాలో హీ లుక్స్ లైక్ టెడ్డీ బేర్ తింటూ ఉంటాడు ఇప్పుడు. సో అలా అంటే రియలిస్టిక్గా రియల్ లైఫ్లో ఒక అబ్బాయి ఎలా ఉంటాడో అలాగా తీసారు. అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్లో కొత్త తను ఇంట్రొడ్యూస్ చేశారు. తను చాలా చాలా బాగున్నాడు, మంచి చేసిన యాక్టింగ్. అండ్ మ్యూజిక్ కూడా చాలా కంట్రిబ్యూట్ అయింది. అంటే ఇంత అర్బన్ మూవీకి ఒక నార్మల్ మ్యూజిక్ ఉంటే బాగుండేది కాదు, చాలా పాష్ మ్యూజిక్ ఇచ్చాడు అబ్బాయి. అంటే ఎప్పుడో రోజా సినిమాకి ఏఆర్ రహమాన్ ఎలా వచ్చాడో ఈ సినిమాకి అబ్బాయి 17 ఇయర్స్ అంటే అబ్బాయి సూపర్ ఇచ్చింది మ్యూజిక్. ఎంఎస్ రాజు గారు మళ్ళీ ట్రాక్ ఎక్కారనుకో వచ్చా ఆయన చూసింగ్ దిగింది ఇప్పుడు. అంటే ఈ గతంలో ఈ మధ్యకాలంలో ఫేడ్ అవుట్ అయ్యారు కొంచెం, అదే డట్టి హరి తోటి కొంచెం ఉన్న ఫేమ్ కూడా పోయింది. ఎవరు చెప్పారు ఫేమ్ పోయిందని? చాలా మంది క్రేజ్ వచ్చిందండి ఆ సినిమా ద్వారా. సెట్ ఆఫ్ ఆడియన్స్ క్రియేట్ అయిపోయినాయి ఆయనకి. ఇట్స్ అ కల్ట్ మూవీ, కల్ట్ మూవీస్ కూడా ఆడియన్స్ ఉంటుంది. ఫేడ్ అయిందని ఎవరు చెప్పారు? దట్స్ అ రాంగ్ స్టేట్. ఓకే, ఇప్పుడు ఈ సినిమా తోటి ఎంఎస్ రాజు గారు మంచి డైరెక్టర్గా ప్రూవ్ చేస్తున్నారంటే మళ్ళీ ఇంకొకసారి సెకండ్ టైం హీ హాస్ ప్రూవ్ ఆఫ్టర్ డట్టి హరి సెకండ్ చాలా బాగా తీశారు సినిమాని. ఓకే, ఎంఎస్ రాజు గారి నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసే సినిమాలు ఏంటి అసలు? ఈ ఫార్మేట్ కాకుండా, ఈ స్టైల్ కాకుండా మీరు ఎక్స్పెక్ట్ చేసే మాస్ మాస్ మూవీసా, లేకపోతే రొమాంటిక్ మూవీస్, ఇంకా ఏమనుకుంటారు? మనకి ఆ స్టైలిష్ లుక్ ఉండే మూవీస్ తెలుగులో చాలా తక్కువ వస్తాయి, హిందీలో వస్తాయి. అంటే మెట్రో కానీ ఇలాంటి మూవీస్ తెలుగులో హీఈస్ మేకింగ్ హీస్ గుడ్ యాక్చువల్. అంటే ఒక కొత్త జానర్ని హీస్ ఇన్వెంటింగ్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ కదా, ఇట్స్ గుడ్. అంటే ఆ యూత్ స్టైలింగ్ని ఇవన్నీ కూడా చూపిస్తూ చాలా బాగా తీసింది సినిమా. యూత్ అంటే అసలు ఇట్లా కనెక్ట్ అయిపోతుంది సినిమా. అంటే యూత్ కంటెంట్ అంటే దీనికి ఏబీసీడీ అనుకోవచ్చా, ఏ ఫర్ అడల్ట్ అట్లా అంటే డెఫినేషన్ కరెక్ట్ అయినాయి మూవీకి? బీ ఫర్ బోల్డ్. అంటే ఆఫ్ కోర్స్ ఇట్స్ అ బోల్డ్ అండ్ కల్ట్ మూవీ. అది అంటే విజువల్గా ఎలాంటి వల్గారిటీ లేదు, బట్ అర్థం చేసుకుంటే డబుల్ మీనింగ్ అనేది కొంచెం అర్థమవుతుంది. అదొక చిలిపి లాంటిది. ఓకే, ఇట్స్ లైక్ అ క్యూట్ క్యూట్ థింగ్, నాట్ ఎనీథింగ్ టు బ్లేమ్. ఓకే, ఇంటర్నల్గా ప్రతి ఒక్కళ్ళు ఉండేదాన్ని ఎక్స్పోజ్ చేశారంటారు. మరీ అంటే మరీ ఆర్జీవీలా కూడా తీయలేదు, బట్ ఒక క్యూట్గా తీశారంటారు.